అయితే సాంబశివుడితో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది, పాట కూడా రాసిండ్రు. అయితే ఆయన హత్యకు అసలు కారణం ఏంది, ఎందుకు చనిపోవడం జరిగింది? అంటే సాంబశివుడు బతికినంత కాలం 18 సంవత్సరాలు అజ్ఞాతవాస జీవితం గడిపాడు. ఒలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో పుట్టాడు, పెరిగాడు. చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు, అజ్ఞాత జీవితం గడిపాడు. ఆయన చంపడానికి గల కారణం కొంతమంది పెట్టుబడిదారుల కుట్ర. అంతకుముందు ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన పార్టీ నిర్ణయం మేరకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని యాక్షన్లు చేయడం జరిగింది. అవి కొంతమంది వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న సందర్భం ఒకటైంది. ఇంకోటి ఆధిపత్యం, అంటే భువనగిరి గడ్డ మీద మళ్ళీ సాంబశివుడు లాంటి వాడు వస్తే నా ఆటలు సాగవని చెప్పి నయం బలంగా తీసుకున్నాడు, ఛాలెంజ్గా తీసుకున్నాడు. అంటే సాంబశివుడు రాజకీయంగా బలపడితే రేపు నా ఆటలు ఇక్కడ సాగనీయడు, అందువల్ల ఆదిలోనే కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్. అయితే తను సాంబశివుడు నమ్మాడు నయమును. ఎట్లా నమ్మాడంటే ఈయన సరెండర్ అయ్యి జైల్లో వేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు నయమును ఎంటర్ చేసి ఇంట్రడక్షన్, ఇద్దరిని ఈ మధ్యన ఇంట్రడక్షన్ చేశారు. అంటే మీకు ఇంత వైరుధ్యం ఉండే కదా, రేపు ఎట్లుంటారు మీరు అని చెప్పి ఇంట్రడక్ట్ చేసినప్పుడు సాంబశివుడు అన్న వెరీ క్లారిటీగా చెప్పాడు, పార్టీలో నేను కొనసాగినప్పుడు నాకు నయం శత్రువు, నేను పార్టీనే వదులుకొని బయటకు వచ్చిన నాకు నయం శత్రువు కాదు, నేను పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయం మేరకు నేను శత్రువుగా ప్రకటించను, నేను ఇప్పుడు బయటకు వచ్చేసిన నాకు పార్టీకి సంబంధం లేదు, అందువల్ల నేను సాధారణ జీవితం గడుపుదామని వచ్చిన, నాకు నయంతో పనే లేదు, నయం జోలికి వెళ్ళను, నయం నేను ఏమి అనను, కానీ అయినా నయం వదలలేదు. అది అంటే ఆధిపత్యం. ఆధిపత్యానికి తోడు కొంతకాలం ఈయన పనిచేసినటువంటి కాలంలో కొన్ని యాక్షన్లు చేసినట్టు చెప్పినాయి కదా, అవి కొన్ని ఈ హత్యకు కారణమైన, అందరు కలిసి పగ తీర్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే నయంను ముందేసి సాంబశివుడు చంపేశారు. చంపినప్పుడు కూడా మేము దగ్గరలో ఒకే సభలో పాల్గొన్నాం, ఆయన చివరి వరకు కలిసే ఉన్నాం. ఇంకొక 10-15 నిమిషాలకు చనిపోతాడన్న కూడా కలిసే ఉన్నాం. మేము డిన్నర్ చేస్తున్నాం, ఆయన ఒలిగొండ పోయి అక్కడ డిన్నర్ చేసి ఆయన హైదరాబాద్ వస్తాడు. తెల్లారితే మేము సూర్యాపేటలో కలవాలి, ధర్మభిక్షం గారు చనిపోయిండు, ఆ చావుకి వెళ్ళాలనుకున్నాం. ఇది అభయ చివరి మాటలు, రేపు కలుద్దాం సూర్యాపేటలో అన్నాడు. సరే అన్న, అభయ చివరి మాటలు, మేము లంచ్ చేసుకుంటా అక్కడే ఉన్నాం, డిన్నర్ చేసుకుంటా. ఈలో బయలుదేరి వచ్చేసరికి కథం అది అప్పటికే వాళ్ళు ప్లాన్ ప్రకారం ఉన్నారు కనుక ఇంకా బ్యాచ్ ఫాలో అయింది. ఆల్రెడీ ముందు ఒక బ్యాచ్ రోడ్ కార్ అడ్డం పెట్టి రెడీగా ఉన్నది. వీళ్ళు ఆయుధాలు ఇవన్నీ ఏం లేవు, బాగానే 8-10 మంది దాకా ఇనోవా వాహనంలో ఉన్నారు అన్నవాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన పర్సన్స్, దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు మారుతి 800లో వచ్చిండ్రు. అది అడ్డం పెట్టారు చిన్న బండి, 4 డోర్లు ఒకేసారి ఓపెన్ అయినాయి అంతా. ఇక ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చెప్పింది, నేను అడిగి పోయేసరికి ఆల్రెడీ కోసి పడేసిపోయిండ్రు. ఆ పేగులు అన్ని కట్టేసేసి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు తన బండిలో తీసుకుని ఆయన ముందెళ్ళడం, మేము ఆయనకి వెళ్ళడం, నేను ఆడ ఆ ప్లేస్ చూడడం, అదంతా అక్కడ ఇంకా చాలా మంది గాయాలయ్యి అడ్డం పడి ఉంటాను, ఆ రాత్రి పిలవడం ఎక్కడ ఉన్నారు ఏందని, ఇదంతా ఒక హిస్టరీ. అది చాలా దారుణంగా జరిగింది, 40 పూట్లు పొడిసారి ఈ భాగం మొత్తం ఊపిరి ఆడకుండా. ఇక అంచు 1x1 తీసుకొస్తున్న క్రమంలో చాలాసేపు బాగా ప్రత్యేకంగా మీకు సాంబశివుడు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. నాకు ఉద్యమాలు చేసేవాళ్ళు అన్నా, ప్రజల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, ప్రజల కోసం త్యాగాలు చేసేవాళ్ళు అంటే నాకు ఎనలేని విశ్వాసం, ప్రేమ, అభిమానం. ఆ యుద్ధంలోకి పోతే చనిపోతామని తెలుసు, అయినా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. బయటకు వస్తే థ్రెట్ ఉందని తెలుసు, ఈ సభలకు సమావేశాలకు తిరిగితే ఎన్నో ఒకడ థ్రెట్ ఉంది, నాకు ప్రాణాలు పోతాయి అని తెలుసు, అయినా తెలంగాణ కోసం బయటకు వచ్చి మళ్ళీ తెలంగాణ కోసం పోరాడింది కదా. అట్లా అట్ట ఒక కమిట్మెంట్గా ఈ జీవితం నాది కాదు ప్రజలది అనుకొని బతికినటువంటి వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం. వాళ్ళంటే నాకు ఇష్టం, ప్రాణం.